హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఐచర్ సంబంధించిన ఐచర్ 5105 బండి అనమాట, సారీ ఐచర్ సంబంధించిన ఐచర్ 5150 బండి అనేది సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఐచర్ 5150 బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ అనేది పూర్తిగా చూడండి, తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూసినాక వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే రచ్చండి. ఈ వీడియో కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుంది, ఓనర్తో మాట్లాడుకోవచ్చు అనమాట. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు లేదా వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మీకు క్లారిటీ డీటెయిల్స్ అనేది తెలిసిద్ది అనమాట. మన ఛానల్ ఇంకా ప్రశాంత్ చూస్తున్నారా? ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మెయిన్ ట్యాప్ చేయండి. మీరు కూడా వెహికల్ అమ్మాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ ఎక్కడ వస్తున్నాయి మీకు కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో మీ యొక్క వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది అనమాట సెకండ్ హ్యాండ్లో. ఈరోజు వెహికల్ వచ్చేసి ఐచర్ సంవత్సరం ఐచర్ 5150 బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. మోడల్ చూసుకుంటే 2011లో అయితే తీసుకున్నారనమాట. 2011లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు వెనకమల్ బండి అనమాట. ఇది వచ్చేసి ఒక దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనకు ఒక 12 సంవత్సరాలు వెనకమల్ బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ ఉంది, ఎలాంటి రిపేర్లు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అలాగే వాహనం చెప్తున్న ప్రైజ్ వచ్చేసి 200,000 అనమాట. కానీ మీరు మాట్లాడుకుంటే ఇంకా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది అని అయితే చెప్పడం జరిగిందనమాట. 200,000 కన్నా తక్కువ ప్రైజ్కి అయితే వస్తుంది. కానీ వాహనం అయితే అడిగాయనమాట, లాస్ట్ ఫైనల్ ప్రైజ్ ఎంతకి ఇస్తారని అడిగితే 190,000 అయితే ఇస్తామని అయితే చెప్పారనమాట వాహనం అనేది. దీంట్లో కూడా మీరు మాట్లాడుకుంటే ఏమన్నా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. కాబట్టి లొకేషన్ దగ్గరికి వెళ్ళండి, చెక్ చేసుకోండి, నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. 190,000 కన్నా తక్కువ ప్రైజ్లో ఈ యొక్క వెహికల్ అయితే వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరైతే వాళ్ళతో మాట్లాడండి. ఇవి కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అవుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో పక్కనే అమలాపురం అనే మండలంలో అవుతుందన్నమాట. అమలాపురం అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇవి కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుందన్నమాట. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడితే లొకేషన్ మొత్తం డీటెయిల్స్ అనేది వాండర్ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క డిస్ట్రిక్ట్ సైడ్ ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని ఒక వెహికల్ నచ్చితేనే తీసుకోవడానికి ట్రై చేయండి. వ్యవసాయానికి ఈజీ అయ్యేటట్టు అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క వెహికల్ అనేది. తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది, వ్యవసాయానికి యూజ్ అవుతుంది. అలాగే వేరే పర్పస్ యూజ్ చేసుకోవాలనుకున్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి వెహికల్ అయితే 100% వర్కింగ్ కండిషన్లో ఉందన్నమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్తున్నారు. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. ఈస్ట్ గోదావరి సైడ్ తక్కువ ధరలో తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే వాళ్ళతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. 190,000 అయితే చెప్తున్నారన్నమాట వాళ్ళు అనేది. దీంట్లో కూడా మీరు మాట్లాడుకుంటే ఏమన్నా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఓకే నా ఫ్రెండ్స్, ఇది కూడా ఎలా చెప్పాలి.